టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జిడిమెట్ల మరియు గాంధీనగర్ పారిశ్రామిక వాడాల హమాలీల సంక్షేమం కొరకు కార్మిక భవనం నిర్మాణానికి టీఎస్ఐఐసీ స్థలం కేటాయించాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 4వ రోజున తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నియోజకవర్గం పరిధిలోని జిడిమెట్ల మరియు గాంధీనగర్ పారిశ్రామిక వాడలోని హమాలీల సంక్షేమం కొరకు టీఎస్ఐఐసీ పరిధిలో స్థలం కేటాయించి కార్మిక భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా సంబంధిత మంత్రులు కోరారు. దీనిపై మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ త్వరలోనే కేపీ వివేకానంద్ విజ్ఞప్తిని పరిష్కరించి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇది కార్మిక శాఖకు సంబంధించినటువంటి అంశం. అధ్యక్ష, బ్రీఫ్ మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జీడిమెట్ల పారిశ్రామిక వాడ, అదేవిధంగా గాంధీనగర్ పారిశ్రామిక వాడ చాలా పెద్ద పారిశ్రామిక వాడాల అధ్యక్ష. అందులో ఈ యొక్క హమాలీలు గత 40 సంవత్సరాలుగా రోడ్డుపైనే ఉండి మరి అడ్డలా ఉంటా ఉన్నారు కాబట్టి అక్కడ గుర్తింపు పడినటువంటి హమాలీలు కూడా ఉన్నాయి అధ్యక్ష. నేను గౌరవ కార్మిక శాఖ మంత్రి గారు మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష, టీఐసీసీలో స్థలం ఉంది, ఆ స్థలాన్ని సేకరించినట్టయితే మరి అక్కడ సిడిపి నిధులు కానీ లేకపోతే మీ ద్వారా మన కార్మిక శాఖ నిధుల నుంచి ఒక కార్మిక భవన్ హమాలీ భవన్ కట్టినట్టయితే అక్కడ పనిచేసేటువంటి ఒక ఈ డైలీ కూలీలకి హమాలీలకి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మీ ద్వారా మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. అధ్యక్ష, గౌరవ ఎమ్మెల్యే మా వివేకానంద గారు అడిగిన ప్రశ్నకు తప్పకుండా వాళ్ళు వాళ్ళ దగ్గర కూలీలు ఎక్కువ ఉన్నారు, కార్మికులు ఎక్కువ ఉన్నారు, నోట్ చేసుకున్నా వాళ్ళ కార్మిక భవన్ కూడా పరిశీలనలో ఉంది, తప్పకుండా చేస్తాం అధ్యక్ష. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.